హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు భలే ఛాన్స్ పోగొట్టుకున్నారే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంగారం లాంటి అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పిరవేటీకరణ విషయంలో రాజీనామాలు చేయాలని డిసైడ్ అయినప్పుడు వెంటనే రాజీనామాలు చేయిస్తే సరిపోయేది అలా కాకుండా రాజీనామాలు చేయడానికి సిద్ధమని ప్రకటించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే చంద్రబాబు ప్రకటనను జనాలు నమ్మే స్థితిలో లేరు గతంలో ప్రత్యేక హోదా విషయంలో కూడా ముందు ఎంపీల రాజీనామాను ప్రకటించి తర్వాత వెనక్కి తగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు గనుక టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే వెంటనే వైసీపీ ఎంపీలపైన ఒత్తిడి పెరిగిపోతుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు వ్యతిరేకంగా అవసరమైతే రాజీనామాలు చేయడానికి తమ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ప్రకటించారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్కు చంద్రబాబు తాజాగా లేఖ రాయడమే ఆశ్చర్యంగా ఉంది విశాఖ ఉక్కుపై కేంద్రం నిర్ణయానికి చాలా రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి ఈ విషయంలో ఎప్పుడు కూడా చంద్రబాబు ఈ విధంగా స్పందించలేదు లేఖ రాయడంతో సరిపెట్టకుండా వెంటనే రాజీనామాలు చేయిస్తే చంద్రబాబు చిత్తశుద్ధిని జనాలు నమ్ముతారు అయితే తాజా పరిణామాల ప్రకారం తెలుస్తున్నదేమంటే ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేటీకరించడానికి కేంద్రం నూరు శాతం రెడీ అయిపోయింది ఫ్యాక్టరీలో నుండి కేంద్రం తన వాటను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉందని రెండు రోజుల క్రితమే పార్లమెంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్పష్టంగా ప్రకటించారు ఆరు నూరైన ఉక్కు ఫ్యాక్టరీ ప్రవేటీకరణ ఆగదన్న విషయం అందరికీ తెలుసు గడిచిన నాలుగు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నా చంద్రబాబు అండుకో ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని ఫ్యాక్టరీ భూములను దోచుకుంటున్నారని ఇలా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు పార్లమెంట్లో గడిచిన నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనల్లో ఉక్కు ఫ్యాక్టరీ అంశం కూడా ఉంది ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమేనని రాజీనామాలకు కూడా వెనకాడేది లేదని ఇప్పుడు ప్రకటించిన చంద్రబాబు మరి పార్లమెంట్లో ఆందోళనలో చేస్తున్న వైసీపీ ఎంపీలతో దిందుకు కలవలేదు విశాఖ ఉక్కు అన్నది నూరు శాతం కేంద్ర సంస్థ కాబట్టి తనిష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటుందన్న విషయం తెలిసి కూడా కావాలనే జగన్పై ఇంతకాలం బురద జల్లేశారు ప్రైవేటీకరణ ఆపడానికి ఎవరెంత గట్టిగా ఆందోళనలు చేసినా ఉపయోగం లేదన్న విషయం బాగా తెలిసిన తర్వాతే చంద్రబాబు రాజీనామలకు సిద్ధమనే లేఖ రాశారు నిజంగానే రాజీనామాల విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రాజీనామా చేసినట్లు ఎందుకు చేయించలేదు పైగా ఆందోళనలకు జగన్ నాయకత్వం వహించాలని ఉచిత సలహా ఇవ్వడమే విచిత్రంగా ఉంది ఇప్పటికే వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలియదా వైసీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నా టీడీపీ ఎంపీలు మాత్రం అడ్రస్ లేరు తమ ప్రజాప్రతినిధులని చంద్రబాబు అన్నారే కానీ ఎంపీలా లేకపోతే ఎమ్మెల్యేలా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు విషయం కేంద్రానికి సంబంధించింది కాబట్టి ఎంపీలనే అనుకోవాలి అయితే ప్రత్యేక హోదా విషయంలో గతంలో టీడీపీ కలిసి రాకపోయినా తమ ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది మరి అదే పద్ధతిని ఇప్పుడు చంద్రబాబు కూడా ఎందుకు కంటిన్యూ చేయకూడదు వైసీపీతో సంబంధం లేకుండానే తమ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తేనే చంద్రబాబులో చిత్తశుద్ధి ఉందని జనాలు అనుకుంటారు లేకపోతే ఇది కూడా డ్రామాగానే జనాలు కొట్టిపారేస్తారంతే